శ్రీ సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో 24 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ స్త్రీశక్తి పురస్కారాలు వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకురాలు ఉపదృష్ట అరుణ అశోక్ మాట్లాడుతూ, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ సేవల్లో రాణించిన మహిళలందరికీ స్త్రీశక్తి పురస్కారాలు అందజేశామని ఆమె తెలిపారు. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ పురస్కారం జనసేవ సంఘ్ మరియు గాయత్రి విద్యాలయం వారి తరఫున ఉంది. సాయి అలేఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు. అరుణ గారు, మేడం మనకు ఫాల్ 130 వరకే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ గాయత్రి విద్యాలయం వారికి మరొకసారి ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ఈవెంట్ మేము సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘసేవ సంస్థ ఆర్గనైజ్ చేసింది. ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, దాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు మార్చి 3 రవీంద్రభారతిలో చాలామంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు అందరూ కూడా ఉమెన్ పవర్ గురించి చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మన తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఏలమ్మ గారి, మన తెలంగాణ ప్రభుత్వం రాకముందు నుంచి కూడా సాయి అలేఖ్య చాకలి ఏలమ్మ స్త్రీశక్తి పురస్కారాన్ని అందజేస్తుంది. ఆ రకంగా ఈరోజు కూడా ప్రభుత్వ పాఠశాల గవర్నమెంట్లో ఉంటున్న ఉపాధ్యాయులకు అండ్ మన ప్రొఫెసర్స్కి, డిగ్రీ కాలేజెస్ వాళ్ళకి, కొంతమంది డాక్టర్స్కి, ఆ రంగంలో అంటే వారి సేవల్లో కొద్దిగైనా కృషి జరుపుతున్న మహిళలకు ఈరోజు మేము స్త్రీశక్తి పురస్కారాలను అందజేశాము. ఈ చక్కటి కార్యక్రమం మాకు జైన్ సేవా సంఘ అండ్ గాయత్రి విద్యాలయం వారు సపోర్ట్ చేశారు. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా, టీవీ ఛానల్ వారికి అందరికీ కూడా మరి ఒకసారి సాయి అలేఖ్య ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, తీసుకోండి.